హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం మొక్కజొన్న బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా మొక్కజొన్న విత్తనాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ మొక్కజొన్న విత్తనాలని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి దానికోసం ఇక్కడ నేను ఒక ఆరు లేక ఏడు పచ్చిమిర్చీలను వేసుకుంటున్నానండి మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇలా గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే మనం రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బుర్రెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి క్వాంటిటీ ఇంత అని లేదండి సో మొక్కజొన్నలో ఉన్న నీరు మొత్తము అబ్జర్వ్ చేసుకునేటట్టు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి రైస్ ఫ్లోర్ అయితే సరిపోయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా మనం తీసుకున్న రైస్ ఫ్లోర్ అయితే మనకి సరిపోయింది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా పిండిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా దీనిపైన కొంచెం నూనెని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా నూనె మొత్తం పిండికి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్ తీసుకోండి లేకపోతే బటర్ పేపర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ని తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పేపర్లో ఒక చిన్న ముద్దను పెట్టేసి మనకి అరిసెలు వత్తే చక్కగా ఉంటుంది కదండి దాంతో కనుక ఈ విధంగా ప్రెస్ చేస్తే అన్నీ ఈక్వల్గా సేమ్ షేప్స్లో వస్తాయన్నమాట సో చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బూరెని యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా పొంగాలి ఇలా బోత్ సైడ్స్ బాగా వేయించుకొని తీసేసుకోవడమే అంతే అండి అన్ని బూరెలు ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము ఈవినింగ్ స్నాక్స్గా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ బూరెల్ని తప్పకుండా ప్రిపేర్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్